రాజధాని మార్చబోమని అధికారంలోకి వచ్చిన జగన్ 2019 డిసెంబర్ 17 అసెంబ్లీలో 3 రాజధానులు ప్రకటన చేశారు. దాంతో అమరావతి పరిరక్షణ రైతు ఉద్యమానికి రైతులు అంకురార్పణ చేశారు. రాజధానిలోని 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు 3000 మంది రైతులు, మహిళలు, ఉద్యమకారులపై 720కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ అణచివేతను, పోలీసుల దమనకాండను రైతులు ఎదురొడ్డి నిలబడ్డారు. ఏపీలో చంద్రబాబు విజయంతో అమరావతి రైతులు కీలక పాత్ర పోషించారు. రైతులంతా కలిసి వైసీపీని ముక్తకంఠంతో తిరస్కరించారు. అందుకే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏర్పడటానికి కింగ్ మేకర్గా నిలబడింది రాజధాని రైతులు అని చెప్పుకోవచ్చు. 4.5 ఏళ్ళుగా వైసీపీ ప్రభుత్వం పైన అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ కూటమి కూడా వారికి మద్దతు పలికినటువంటి పరిస్థితి కనపడింది. స్వచ్ఛందంగా 33 ఎకరాలు చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో స్వచ్ఛందంగా 33 ఎకరాలు రాజధాని రైతులు, అమరావతి రైతులు కూడా స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో అనేక ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భూములు ఇచ్చినటువంటి రైతులు రాజధాని అంశానికి సంబంధించి కూడా మంచి రాజధాని నిర్మాణం అవుతుంది, అటు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, అందులో మేము కూడా ఒక పాత్ర పోషించవచ్చు అంటూ కూడా ఆడు అభిప్రాయపడినటువంటి నేపథ్యంలో వైసీపీ ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి జై కొట్టినప్పటికి కూడా అటు నిండు సభలు, అసెంబ్లీ సభలో 3 రాజధానుల అంశం లేవనెత్తినటువంటి నేపథ్యంలో అప్పటి నుండి కూడా అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అనేక కోర్టులకు వెళ్ళారు, హైకోర్టులకు వెళ్ళారు, సుప్రీంకోర్టులకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టికాయలు వేసినప్పటికి కూడా మరి రైతుల పైన కూడా కనీస కనికరం చూపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధాని రైతుల కష్టాలని అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు తెచ్చుకున్నారు. ఎందుకంటే ప్రపంచ పటంలో రాజధాని లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు 3 అటు ఉత్తరాంధ్రకు సంబంధించి కానీ, రాయలసీమకు సంబంధించి, అటు అమరావతికి సంబంధించి కూడా రాజధాని లేనటువంటి నేపథ్యంలో 3 రాజధానుల అంశాన్ని వైసీపీ లేవనెత్తినప్పటికి కూడా ఎక్కడ కూడా ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి అయితే లేనటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు, అటు బీజేపీకి సంబంధించి 3 నేతలు, అటు పురంధేశ్వరి గారి రాజధాని అంశం పైన కూడా ఒక స్పష్టమైన వైఖరి వెల్లడించారు. ఇప్పటి వరకు చేసినటువంటి రాజధాని టీడీపీ హయాంలో అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో మరోసారి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడితే రాజధాని అమరావతి ఉంటుందని ఒక స్పష్టమైన వైఖరి అయితే తెలియచేసినటువంటి నేపథ్యంలో రైతాంగం, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలు కూడా ఒకే రాజధానికి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 రాజధానుల అంశం జగన్ లేవనెత్తినప్పటికి కూడా ఎక్కడ కూడా సక్సెస్ అవ్వనటువంటి పరిస్థితి కనపడింది. కేవలం బటన్ నొక్కితేనే అభివృద్ధి జరుగుతుందని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు మాత్రం బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమాన్ని పూర్తిగా కూడా రైతాంగం ఆపేసినటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజుల్లో మంచి రోజులు రైతాంగానికి వచ్చినాయి అంటూ కూడా వారు అభిప్రాయపడుతున్నారు. మరి 4.5 ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తున్నటువంటి రైతాంగానికి ఒక బిగ్ రిలీఫ్ అందింది. రాజధాని అమరావతి మరికొద్ది రోజుల్లో రూపుదిద్దుకోబోతుంది. ఇప్పటికే అనేక జేసీపీల ద్వారా, దాదాపు 200 జేసీపీలు కూడా రాజధానిలో మరి అడవిలాగా పెరిగినటువంటి కంపన కూడా పీకేస్తూ కూడా ఇప్పటికే పనులు చక్కచక్క జరిగిపోతున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపటి క్రితం చంద్రబాబు నాయుడు ఆ పాలన పైన దృష్టి పెట్టనున్నారు. ఆయన 5 ఫైల్స్ పైన కూడా సంతకం పెట్టబోతున్నారు. ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు కానీ, మరో 4 అంశాలకు సంబంధించి కూడా సంతకం పెట్టబోతున్నారు. మరి కొద్దిసేపటి క్రితం కూడా ఆయన సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి పాలనకి
నాంది పలికారు. రానున్నటువంటి రోజుల్లో అమరావతి అంశపైన ఇప్పటికే అనేక బిల్డింగులు కూడా చెదలబట్టినటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా మరి పాలన దృష్టి సారించారు. రానున్నటువంటి రోజుల్లో కొత్త మంత్రివర్గం పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు ఆధ్వర్యంలో లోకేష్ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎక్కడ కక్ష సాధింపులు లేకుండా కూడా ముందుకెళ్తామని వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అది ఇదే సమయంలో కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టీడీపీ కానీ అటు బీజేపీకి సంబంధించి అటు జనసేనకు సంబంధించినటువంటి మూడు పార్టీలు కలిసికట్టుగా రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక మార్క్ సంపాదించబోతున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి పెద్దపీట వేశారు. రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు, ఒకటి బీజేపీకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినప్పటికి కూడా రానున్నటువంటి రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ అమరావతి రాజధాని డెవలప్మెంట్ విషయంలో కానీ ఖచ్చితంగా అటు కేంద్రం పూర్తి సహకారాలు అందించేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో రాజధాని రైతులు మరి 4.5 ఏళ్ళుగా మరి ఉద్యమాన్ని విరమించినటువంటి ఉద్యమం చేపట్టినప్పటికీ ఇప్పుడు ఉద్యమం విరమించినప్పటికి కూడా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో రాజధాని పాలన ఎలా కొనసాగుతుంది, రాజధాని రైతులకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తుంది, గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేరుస్తుందని కూడా మరికొద్ది రోజుల్లో కూడా తేలేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో.